వచ్చే అసెంబ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా మీ పార్టీకి అనుకూల ఫలితాలు రాకుంటే చేసిన ఆరోపణలన్నీ తప్పు నిరాధారమైన ఆరోపణలు చేసామని బీజేపీ అంగీకరిస్తుందా ఆరోపణలకు ఈ ఎన్నికలకు మీరు దాన్ని మునిపెట్టాల్సిన అవసరం లేదు అదొక అంతర్భాగం మాత్రమే ఈశాన్య రాష్ట్రాలు మండిపోతున్నాయి మీ పాలనలో ఆదివాసీ మహిళలను తీసుకొచ్చి చేస్తున్నారు మణిపూర్ రాష్ట్రంలో జరిగిన సంఘటన చాలా దుర్మార్గమైన చర్య దాన్ని అందరం కూడా ఖండిస్తున్నాం ప్రధానమంత్రి స్వయంగా నిన్న కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే ఉపేక్షించలేదు దానికి రాజకీయంతో ముడిపెట్టాల్సింది కానీ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి ఇన్ఛార్జీ మంత్రిగా ఈశాన్య రాష్ట్రాల్లో ఏం చేయకుండా రాష్ట్ర అధ్యక్షుడిగా ఏం చేస్తారని కూడా బీఆర్ఎస్ అంటుంది కాంగ్రెస్ అంటుంది రమ్మని నేను చూపిస్తాను ఈశాన్య నేను త్రిపుర పోయినాను అస్సాం పోయినాను మణిపూర్ పోయినాను అక్కడ ఉండే అభివృద్ధి ఏందో కళ్ళు ఉండి చూడమని చెప్పండి మీకంటే బ్రహ్మాండంగా అద్భుతంగా అక్కడ ఫ్లైఓవర్లు ఎందుకు ఎందుకు ప్రజల్లో ఇంకా అసహనం పెరిగిపోతుంది అసంతృప్తి జ్వాలలో ఎందుకు బయటకు అంటున్నారు ఎక్కడ అసహనం మీరు గెలుస్తున్నాం కదా త్రిపుర రెండుసార్లు గెలిచాము ఇవాళ అస్సాంలో గెలిచాము ఆ రాష్ట్రంలో ఎప్పుడైనా మీరు గెలిచారా ఇవాళ మేము గెలిచాము రేపు అదే ఇక్కడ ప్రభావం చూపబోతుంది తెలంగాణలో కూడా ఏ రకంగా అభివృద్ధి ఎజెండాతో పేదల సంక్షేమ పథకాలతో వాళ్ళను ఈశాన్య రాష్ట్రాల్లో బయటకు వచ్చి అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి రాష్ట్రాలు మేము గెలిచాం వాళ్ళు ఏమంటున్నారు మాకు బీజేపీ వల్ల ఎటువంటి హాని లేదు చెప్పినా బీజేపీకి బీఆర్ఎస్ టీమ్ మీరేమంటారు ఇవాళ కాంగ్రెస్ కు టీమ్ గా బీఆర్ఎస్ ఢిల్లీలో వివరిస్తుంది ఇవాళ బీఆర్ఎస్ కు టీమ్ గా కాంగ్రెస్ హైదరాబాద్లో లో వివరిస్తుంది ఈ రెండు పార్టీల పుట్టుక వీళ్ళకంతా కూడా కాంగ్రెస్తో అనుబంధం కొత్తదా అసలు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారం పంచుకున్న మీరు మా మీద అంటే ఈ ఎన్నికలైనా కలిసామా మీతో ఈ ఎన్నికలైనా అధికారంలో మీతో పంచుకున్నామా మీరు రాష్ట్రంలో అధికారం ఉంటే ఇవాళ మరి కాంగ్రెస్ వాళ్ళు మంత్రులుగా కొనసాగినారు కేంద్రంలో వీరు మంత్రులు అయినారు కేసీఆర్ గారు ఒరగబెట్టింది తెలంగాణకు మంత్రిగా ఉండి కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలుసు పొరపాటున కూడా మిమ్మల్ని కాంగ్రెస్ గెలిపిస్తే ఎక్కడ పోయి చేరుతున్నారు తీరా పోయి మళ్ళీ గులాబీ కండ కప్పుకొని హోల్సేల్గా రిటైల్గా కూడా కాదు ప్రజలు నమ్మి ఈ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడతారు ఈ నియంత పాలనకు స్వస్తి ఫలితాలని పద్దెనిమిది మందిని గెలిపిస్తే పన్నెండు మంది పోయి చేయాలి చివరికి వాళ్ళని మంత్రులు చేసిన దాఖలాలు బీజేపీ చరిత్ర ఉందా ఒక్క ఎమ్మెల్యే చెప్పండి బీజేపీ ఐదు మంది గెలిచినా ఒక్కడి గెలిచినా పది మంది గెలిచిన పార్టీ మన దాఖలాలు ఉన్నాయా కానీ ఇది ప్రజలకు చరిత్ర బీటీఎం కాంగ్రెస్కి బీటీఎం బీఆర్ఎస్ మీరు అంటున్నారు బీజేపీకి వీటిని బీఆర్ఎస్ అని మీరు వాళ్ళు చెప్తున్నారు ఈ రకంగా ఒకవైపు ఎన్డీఏ కూటమిలో బిఆర్ఎస్ లేదు ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన విపక్షాల కూటమి ఇండియాలో బిఆర్ఎస్ లేదు ఎట్లా చూడాలి ఒకసారి మీరు ఢిల్లీలో మీ సహచారాలు అడగండి పార్లమెంట్లో వివరించే తీరు ఆ ఇండియా కూటమిలో భాగంగా టీఆర్ఎస్ సభ్యులు ఏ రకంగా వివరిస్తున్నారు వాకౌట్ అంటే వాకౌట్ సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ బైకాట్ అంటే బైకాట్ తోక మాదిరిగా మల్లికార్జున తోక మాదిరిగా పోతున్నారు అదే టీడీపీ వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తలేరే కానీ కానీ అదే బీఆర్ఎస్ మీకు అనేక బిల్లుల విషయంలో బహిరంగంగా మద్దతు తెలిపింది కొన్ని బిల్లుల విషయంలో బయటికి వచ్చి బైకాట్ చేసిపోయారు ఇప్పుడు మద్దతు సంగతి ఏమో కానీ చాలా బిల్లుల విషయంలో మీకు మద్దతు చెప్పింది బిఆర్ ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజలకు మేలు జరిగేటప్పుడు కొన్ని సహకరించాల్సిన అవసరం లేకపోతే ప్రజల్లో వాళ్ళు అయిపోతారు అంటే మిమ్మల్ని మిమ్మల్ని వ్యతిరేకిస్తే వాళ్ళు ఇండియా కూటమిలో చేరినట్టు ఒకవేళ మీకు బిల్లులకు మద్దతు ఇస్తే ప్రభుత్వ విధానాలను దేనికి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే దేనికి వ్యతిరేకిస్తారు ఏదైనా మేము వాళ్ళకి దూరంగా ఉన్నామంటే వాళ్ళకి అతీతంగా వివరించాలి కదా వాళ్ళకి తోక మాదిరిగా వాళ్ళతో కలిసి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళతో కలిసి జెండాలు పెట్టుకుంటున్నారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ మెంబర్గా చెప్పండి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్నారు మీరు ఇండియా కూటమి సక్సెస్ అవుతుందా లేదా అట్టర్ ఫ్లాప్ ఇవాళ ఎందుకంటే ఆ కూటమికి ఒక ఎజెండా లేదు ఒక జెండా లేదు ఒక నాయకుడు లేడు ఏ రకంగా మీరు దాన్ని ఇంతకుముందు చూసాము ఇదేక కూటమి యునైటెడ్ ఫ్రంట్ అన్నారు నేషనల్ ఫ్రంట్ అన్నారు థర్డ్ ఫ్రంట్ అన్నారు మూడు నాళ్ళ ముచ్చట ఇప్పుడు అసలు దానికి ఎజెండా ఉండాలి ఏం ఎజెండా అంటే మోదీని ఓడించాలి మోదీని ఎందుకు ఓడించాలి నాలుగు కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించినందుక ఇల్లు కట్టించి వాళ్ళకు ముద్ర కింద లోన్లు ఇప్పించినందుక రైతులను ఆదుకుంటున్నందుక వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నందుక దేనికి ఇవాళ ఎజెండా లేదు అంటే మోడీ ఉంటే అవినీతి సాగదు మోడీ ఉంటే మా కుటుంబ పాలన సాగదు మా కొడుకులు మా కూతుళ్ళు లేకపోతే అల్లుళ్ళు కోడళ్లను మంత్రులను చేయలేము ప్రభుత్వం రాదు అందుకనే అడ్డుకోవాలి ఆ కుటుంబ పార్టీలు కుల పార్టీలు ప్రాంతీయ పార్టీలు వీళ్ళ కాంగ్రెస్ గొడుగు కింద చేరి మోడీని అడ్డుకుందామని చేస్తే మోదీ గారు ముచ్చటగా మూడోసారి నూట నలభై కోట్ల ప్రజలు వారికి అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మొత్తం ప్రపంచం ఆయనను కొనియాడుతుంది కాబట్టి మీరు ఏకాకులవుతారు మీరు అట్టర్ ఫ్లాప్ షో ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో లక్ష్మణ్ గారు బీజేపీని అధికారంలోకి తీసుకురాకపోయారు తెలంగాణలో ఇప్పుడు సంజయ్ అనుకున్న సంజయ్ పక్కకు పోయాడు పక్కకు తప్పించారు కిషన్ రెడ్డి గారు రెండు వేల ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో జరగబోయే లేదా ఇరవై నాలుగు జనవరిలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే సత్తా ఉందనుకుంటున్నారా తప్పకుండా ఇవాళ ప్రెసిడెంట్ అనేది ఇవాళ సమిష్టి నాయకత్వంతో ప్రెసిడెంట్ అనుసరిస్తారు తప్పితే ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ టీమ్ డిసైడ్స్ ఇది మా యొక్క గొప్పదనం బీజేపీకి ఉన్నట్టు వ్యత్యాసం ప్రెసిడెంట్ అంటే ఏకంగా ఒంటరిగా నిర్ణయాలు తీసుకొని ఏకపక్షంగా వివరించే పద్ధతి కాంగ్రెస్ లేదా కేసీఆర్ మాదిరిగా కుటుంబంలో చెప్పే పెద్ద మాదిరిగా కాదు టీం కూర్చొని డిసైడ్ చేస్తాం దానికి ప్రెసిడెంట్ ప్రిసైడ్ చేస్తాం